Welcome to Political Bench దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ అత్యాచారంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ చర్చ జరిగిన సంగతి తెలిసిందే ఆమెకు జరిగిన ఘాతకానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతూ ఉంది అతి కిరాతకంగా నలుగురు మృగాలు ఆ యువతిని అత్యాచారం చేసి సజీవ దహనం చేయడంపై పార్లమెంట్లో కూడా స్పందించింది ఉభయ సభల్లోనూ ఎంపీలు ఆ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రాలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో ఆ ఘటనపై ఖండించారు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు ప్రభుత్వం కూడా ఆ మేరకు స్పందించింది మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించింది ఆ చర్చ సందర్భంగా అనేక మంది ఎంపీలు భావోద్వాదానికి గురయ్యారు తీవ్రంగా స్పందించారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవేశపూరితంగా ప్రసంగించారు ఆ వైనాలు కూడా చర్చనీయాంశంగా మారాయి అయితే అంత వాడి వేడి చర్చలో ఒక ఎంపీ తూగుతూ కనిపించాడు లోక్సభలో హిట్టింగ్ డిబేట్ జరుగుతున్న సమయంలో ఆయన తాపిగా నిద్రపోతూ కనిపించారు ఆయన ఒక తెలుగు ఎంపీ కావడం గమనార్హం ఆయన మరెవరో కాదు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి ఆ గుర్తింపుతో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారే మంచి మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు ఒక మాజీ పోలీస్ అనే భావన కూడా ఇలాంటి చర్చా సమయంలో ఆయనను నిద్ర లేపలేకపోయినట్లుగా ఉంది ఎంపీలు నోరు మోదుకొని మాట్లాడుతూ ఉంటే ఆయన చల్లగా నిద్రపోయారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి లోక్సభలో ఇదివరకు పలువురు ప్రముఖులు కూడా ఇలా నిద్రపోతూ వార్తల్లోకెక్కారు ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో బీజేపీ ఎంపీలు నిద్రపోతున్న వైనాలు వార్తల్లో నిలిచాయి ఈ క్రమంలో మాధవ్ తీరు కూడా చర్చనీయాంశంగా మారింది ఇలా కీలక చర్చా సమయాల్లో కూడా నిద్రపోతూ ఎంపీలు ఏం సందేశం ఇస్తున్నట్లు అర్థం కావడం లేదు